ఏడాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంటే మేము ఉండాలి, అందరూ బాగుండాలి ఉగాదికి. రాజా కుమార్ మన ఇంటికి వచ్చి ఫోన్ చేసి రైట్స్ ఇచ్చిపోయాడు మద్రాసులో. అన్నతమ్ముడు అన్నతమ్ముడా? అచ్చా అచ్చా, నీ ముగ్గురు డాన్స్ చేశారు దాంట్లో. అన్నతమ్ముడులో కూడా మహేష్ ఉంటాడు. అవును అవును. సో నిన్న అలీతో సరదాగాలో అమ్మాయి వచ్చింది గౌతమి, ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చి చెప్తుంది అనమాట కృష్ణ గారితో డియర్ చూసి ఆవిడ కొనలేదు. ఇదొకటి చాలా మంచి సినిమా, చాలా బాగొచ్చింది, బాగా తీశారు. ఆలీ నేను ఇద్దరం కలిసి మళ్ళీ హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం లీడ్ రోల్స్లో. అందరూ అంటే మలయాళంలో విక్రీతి అనే సూపర్ హిట్ అయిన సినిమా హాలీవుడ్ ప్రొడక్షన్స్ అనే ఇదను ఆలీ ప్రొడ్యూసర్ అవుతున్నాను. పిక్చర్ పేరు ఏంటి? వికృతి. వికృతి తెలుగు మంద. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి అందులో ఓకే చెప్తాను. అది నేను రెండు రెస్టారెంట్ క్వశ్చన్. ఆలీని ఎప్పుడు కలిసారు మీరు ఫస్ట్? రాజమండ్రిలో. ఏ సినిమా గుర్తుందో మీకు? ఎస్ నేనంటే నేను. ఎస్ నేనంటే నేనే. అప్పుడు దాంట్లో యాక్ట్ చేశా. మీ దగ్గరికి ఫస్ట్ నేను వచ్చింది ఊరికి మనగాడు. ఊరికి మనగా రామచంద్రపురం పాటలో చిన్నప్పుడు యాక్ట్ చేసి చూపించాడు. మధ్యాహ్నం చెప్తున్నారు కదా, అప్పుడు మీరు అల్లురానంద్ గారు, రాఘోపాలరావు గారు, జయప్రద గారు, రాజేంద్ర గారు ఉంటే నన్ను రాజేంద్ర గారు పిలిచి ఎవరన్ను మాది రాజమండ్రి సార్ అంటే షోలేడు ఎలా చెప్తానంటే ఆ చెప్పాను. అప్పుడు మీరు చూసి ఈడెవడే అలా చేస్తాను వీడు అన్నారు. అది అది తర్వాత ఎస్ అంటే నేనే మీతో పాటు నేను యాక్ట్ చేశాను. తర్వాత నెంబర్ వన్ ఫస్ట్ మీతో నేను యాక్ట్ చేసింది సిరిమల్లె నవ్వింది. సిరిమల్లె నవ్వింది అది నాకు ఆరో సినిమా. అప్పుడు ఎంత ఏజ్ నీకు? నాకు 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. నేను ఆయన యాక్ట్ చేసింది 12 కాపురం. 7 ఏళ్ళు. 8 ఏళ్ళు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు, నేను ఇండస్ట్రీకి వచ్చి 42 ఏళ్ళు. అందుకనే మీ బ్లెస్సింగ్ తీసుకున్న హాలీవుడ్ ప్రొడక్షన్స్ తో ప్రొడ్యూసర్ ఆయన కూడా ప్రొడ్యూసర్ వాడు. టైటిల్ అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అంకిల్ ఒక ట్రావెల్ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఆర్టిస్టులు అయ్యి హీరోలు చెప్తారు. అందరికీ నమస్కారం. నరేష్ ఆలీ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నేను యాక్ట్ చేసిన సినిమాల్లో యాక్ట్ చేశారు. తర్వాత పెరిగి పెద్ద అయినాక హీరోలుగాను యాక్ట్ చేసి సక్సెస్ అయ్యారు. హీరోలుగా యాక్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏజ్ కొంచెం పెరిగితే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే సినిమాలో ఇద్దరు హీరోలుగా యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, వాళ్ళిద్దరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు. చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీ వచ్చింది, నేను చెప్పకూడదు. ఇక్కడ మన థియేటర్ తర్వాత చూద్దాం కానీ చాలా బాగుంది. మలయాళంలో హిట్, తెలుగులో కూడా మంచి హిట్. ఇందాక 12 కాపులు చూస్తున్నాను నన్ను ఎత్తుకుని ఎత్తుకుని ఫుల్ డాన్స్ ఒక బిజీ వంట చేశాను. సో ఈ కొత్త సంవత్సరంలో మీ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ హ్యాండు గోల్డెన్ హ్యాండు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. మీరు క్లాప్ ఇస్తే అది సూపర్ డూపర్ హిట్ సినిమా, అది 100 డేస్ ఆడుతుంది. మళ్ళీ 100 డేస్ ఫంక్షన్కి మీరు రావడం, షీల్డ్ ఇవ్వడం చాలా చాలా సినిమాలకి చాలా చాలా మందికి సెంటిమెంటు కృష్ణ గారు అంటే. సో నా సినిమాలో ఎమ్మెల్యేల్లో జుంబారే జుమ్ జుంబారే ఈ సినిమాలో మీ పాటతో స్టార్ట్ అవుతుంది. ఏ పాట? జుంబారే జుమ్ జుంబారే అని బస్సులో వస్తుంటే ఈయన లిప్పిస్తుంటారు. ఎస్సి కృష్ణారెడ్డి గారు వచ్చి బాబు అడ్రస్ ఎక్కడ అంటే ఈయన నేను మోగోడు మోగోడి ఎస్సి కృష్ణారెడ్డి గారు యాక్ట్ చేశారు ఒక చిన్న షాట్ ఈ సినిమా. సో అది ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయాలని సెంటిమెంట్గా ఆ సినిమాలో కూడా చేయటం జరిగింది. నేను తర్వాత జుంబారే జుంబారే ఈ పద్మ పిక్చర్ లేదు, పద్మ కొడుకు యాక్ట్ చేస్తానండి అశోక్. అవును
అమర్రాజ్ వాళ్ళ పిక్చర్ దానిలో కూడా పెట్టారు ఆ పాట. ఆ పాట యాక్ట్ చేస్తాడు నా మనవడు. ఓకే ఓకే.